బీటీ పత్తిలోని బీటీ జన్యువును తట్టుకునే శక్తి గులాబీ రంగు పురుగుకు సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో తెల్ల బంగారంపై గులాబీ పురుగుల దాడి తీవ్రతను శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం పురుగులు సోకిన పత్తి చేలను తుదిదశ కదిలేస్తే తీతను వదిలుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచించారు. వర్షాభావం కారణంగా ఆలస్యంగా విత్తి చేలు ఈ పురుగు బారిన పడ్డాయని తాజా క్షేత్రస్థాయి పరిశీలన తేలింది. వీటి బారి నుంచి కాపాడాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. వ్యవసాయ సంక్షోభంతో ఆత్మహత్యలకు యత్నిస్తున్న బాధితుల్లో పత్తి రైతులే ఎక్కువ. ఐదారేళ్లుగా తెల్లబంగారం సాగు తెలుగు రైతాంగానికి బొత్తిగా కలిసిరావడం లేదన్నది యథార్థం. ఎల్నినో ప్రభావంతో రెండేళ్లుగా మరీ తీసుకట్టుగా తయారైంది. తప్పని పరిస్థితుల్లో ఆలస్యంగా పత్తి విత్తిన రైతుకు తెగుళ్ల బెడద ఎక్కువైంది. రెండు తీతలు పూర్తయినా అందని మద్దతుతో కర్షకులు కుంగిపోతున్నారు. నీటి వసతి ఉన్నవారు తడులతో పత్తిచేలకు ఊపిరిపోశారు. మల్లీ తీతకు సన్నద్దమైన తరుణంలో దశాబ్దం క్రితం కనుమరుగైన గులాబీ పురుగు మల్లీ చేలలో ప్రత్యక్షమైంది. ఈ పురుగులు సోకిన పంట నిలవడం కష్టమంటున్న రైతులు నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బీటీ పత్తి విత్తనాలు పురుగు ఉండదు అని వాళ్ళు విత్తనాలు తయారు చేస్తున్నారు కంపెనీ వాళ్ళు, కానీ ఇప్పుడు దానికి పురుగు వస్తున్నది. లద్దె పురుగు అని గులాబీ రంగు పురుగు అని వస్తున్నది. రావు అని పెట్టిన వల్ల ఈ పెట్టుబడులు ఇవి అన్ని అదనపు ఖర్చులు ఎక్కువై బెనిఫిట్ అనేది మాత్రం పత్తిలో ఏ మాత్రం లేదు. అది గమనించి కంపెనీ వాళ్ళు కానీ శాస్త్రవేత్తలు కానీ ఏ రకమైతే ఎలా ఉంటుందో అది ఆ విధంగా చేసి సీడు పంపించవలసిందిగా కోరుచున్నాం. విత్తనాలు కల్తీ వచ్చాయా లేకపోతే బోల్గాడ్ పవర్ బీజీ పవర్ తక్కువైందా అని మేము అయోమయంలో ఉన్నాము. ఈ సమస్య గురించి జిల్లా శాస్త్రవేత్తలంతా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం. అవి పంట కొంచెం తగ్గుతుంది కదా, అందు గురించి మేము రేటు కూడా తక్కువ వస్తుంది మార్కెట్ రేటు. అందు గురించి మేము శాస్త్రవేత్తలని ఈ గులాబీ రంగు పురుగు మీద ఇక్కడికి రామన్నగూడానికి తీసుకొచ్చినాం. గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మాకు తగిన సహకారం చేయాలని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. 2002కు ముందున్న ఈ పురుగుల బెడద బీటీ2 రాకతో కనుమరుగైంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా వీటి వ్యాప్తి ఎక్కువైంది. పురుగుల ఉధృతి నియంత్రించడానికి ఎన్ని రసాయన మందులు పిచికారీ చేసినా పెట్టుబడులు మీదపడడం మినహా ఫలితం లేదని సాగుదారులు వాపుతున్నారు. అదే బీటీ విత్తనాలు ఇచ్చుకుంటా అన్నారు కదా, దీనికి ఎలాంటి పురుగు రాదు, ఇది మంచి పంట ఉపయోగం అన్నారు. సరే ఈ పదేళ్ళు ఐదేళ్ళు మాగా ఏది రాలేదు, లద్ద పురుగు ఇట్లా దాన్ని తినలేదు. ఇంక ఈసారికి మొత్తం మడత పెట్టి మునుపు మన లోకల్ పత్తులు తిన్నట్టే తినిపోతుంది. గులాబీ కలర్ ఇక రకరకాలుగా తయారైంది. మరి ఇంకా వచ్చేసరికి ఇంకా పురా తింటుందా, మరి ఎట్లా ఏం సంగతి? వాళ్ళు ఏమన్నా కెమికల్ తక్కువ కలుపుతారా లేకపోతే ఇవేం మీరిపోయినా మాకు అర్థమవుతుందిరే సార్. అటు పత్తి చూస్తే ధర లేదు, ఇటు కూలల్లో పోతే 200 అంటారు, అటు మందు కొట్టారమ్మంటే 300 అంటారు. ఈ ఉన్నాయి పురుగు తింటాయి. ఇక ఈ రైతులను నాడనే కొట్టుమిట్టాడుతాను. ఏం లాభం లేక కూడా కొందరు దైన వాసగా ఆత్మహత్యలు చేసుకుంటేనే ఉండరు. డబుల్ బీట్ అని వస్తుంది. డబుల్ బీట్లో పచ్చ పురుగును లద్దె పురుగు పోవాలి, అది అన్ని పురుగులు పోవాలి. ఓన్లీ ఒక దోమకు మాత్రం కంట్రోల్ కాదు అది. కాకపోతే ఏంటంటే దానికి మందులు పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగులకు మాత్రం పిచికారీ లేకుండా కూడా అవసరం లేదు అనేది వాళ్ళు చెప్పి ఇచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తర్వాత 60 రోజుల ముందే అసలు ఆ తర్వాత కూడా రాదని చెప్పిండ్రు, కానీ లద్దె పురుగు వస్తుంది బాగానే అప్పటికి కూడా. అట్లనే గులాబీ రంగు పురుగు కూడా వస్తుంది కొంచెం లేట్ అయ్యేసరికి. దీని మీద ఏదో పరిష్కారం చూసి చేయాలి తప్పితే, లేకుంటే రైతులకు చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. మొదటి రోజులు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు కానీ చూసి దాని మీద పరిష్కారం ఏదనేది చూపించాలి. వరంగల్ జిల్లాలోనూ క్షేత్రస్థాయిలో పత్తిచేలను పరిశీలించిన శాస్త్రవేత్తలు గులాబీ పురుగును గుర్తించారు. 2 ఏళ్ల క్రితం గుజరాత్ పత్తిచేల నుంచి మధ్యప్రదేశ్, మహారాష్టల మీదుగా మళ్లీ తెలుగు రాష్టాలకు వ్యాపించిందని నిపుణులు చెబుతున్నారు. కాయలోపలే పురుగు పెరగడం వల్ల పంట నష్టం అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రాథమికంగా నివారణ చర్యలను పత్తి రైతులకు సూచించారు. చాలా తగ్గిపోవడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల నుంచి చూసినట్లయితే అక్కడక్కడ మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది చూడడం జరిగింది. ఈ సంవత్సరం ఈ తక్కువ వర్షపాతం కురవడము, అది ప్రతికూల వాతావరణాల వల్ల ఏమిటంటే ఇప్పుడు సాగు చేసినటువంటి BG2 రకం లోపల, అంటే ఆఖర్ పీకింగ్లో ఉన్నటువంటి BG2 పత్తి లోపల అక్కడక్కడ చెట్లలో గులాబీ రంగు పురుగు అనేది గమనించడం జరిగింది. అదేవిధంగా రైతాంగం ఏంటంటే నీరున్న దగ్గర నీరు పెట్టేసి ఏదైతే పత్తి సాగు చేస్తా ఉన్నారో అటువంటి పత్తి లోపల కూడా గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది
గమనించడం జరిగింది. ఈ గులాబీ రంగు పురుగు మనం గమనించినట్లయితే ఇది పత్తి కాయలను ఆశించేసి ఈ లోపల ఈ పత్తిని తిని గుడిపత్తి చేయడము, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి గింజలను కూడా తినడం వల్ల తూకం కూడా బాగా తగ్గిపోతుంది. అదేవిధంగా పత్తి నాణ్యత అనేది కూడా బాగా తగ్గిపోయి మార్కెట్ రేట్ అనేది కూడా చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి ఈ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ బీటీ పత్తి పంట కాలాన్ని పొడిగించే ట్రాక్టర్తో ఉన్నటువంటి రోటోవేటర్ను ఉపయోగించి ఈ పత్తి మొలను వెంటనే భూమిలో కలిగినట్టుగా చేసుకున్నట్లయితే బాగుంటుంది. కాయతొలిచే పురుగును దరిచేరనీయకపోవడం బీటీ ప్రత్యేకత అంటూ తెలుగు రాష్టాల్లో దాదాపు 1 కోటి బీటీ పత్తి విత్తనాల సంచులను విక్రయించారు. దాదాపు 1,000 కోట్ల వ్యాపారం జరిగింది. గులాబీ రంగు పురుగును నివారించడం ఎలా అన్నదానిపై జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ కేంద్రంలో జరిగిన సదస్సు చర్చించింది. ఈ ఏడు పంటను కాపాడుకోవాలంటే రసాయన మందులు కొట్టడం లేదా పంటను చివరి దశలో వదిలేయడమే ఉత్తమమని తీర్మానించారు.